తిరుమలలో సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి ఇరవై ఆరవ తేదీ వరకు జరగనున్న శ్రీవారి సాలికట్ల బ్రహ్మోత్సవాలు అక్టోబర్ పదిహేను నుండి ఇరవై మూడవ తేదీ వరకు జరగనున్న నవరాత్రి బ్రహ్మోత్సవాల భద్రతా ఏర్పాట్లపై టీటీడీ సీవీఎస్ఓ శ్రీ నరసింహకిషోర్ తిరుపతి ఎస్పీ శ్రీ పరమేశ్వరరెడ్డి కలిసి శుక్రవారం సాయంత్రం తిరుమల అన్నమయ్య భవనంలో పోలీసు విజిలెన్స్ అధికారులతో సమీక్ష నిర్వహించారు తిరుమలలో సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి ఇరవై ఆరవ తేదీ వరకు జరగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అక్టోబర్ పదిహేను నుంచి ఇరవై మూడవ తేదీ వరకు జరగనున్న నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం రోజున ముఖ్యమంత్రి పర్యటన గరుడ సేవ రథోత్సవం చక్రస్నానం లాంటి విశేషమైన రోజుల్లో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని భద్రతా ఏర్పాట్లు చేపట్టాలన్నారు బ్రహ్మోత్సవాలకు వాహనాల్లో వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా పార్కింగ్ ప్రదేశాలకు సూచిక బోర్డుల ఏర్పాటుతో పాటు అదనంగా పార్కింగ్ ప్రదేశాల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు భక్తులకు ఇబ్బందులు లేకుండా ముఖ్యమైన ప్రాంతాల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు ఈ సమావేశంలో తిరుమల అదనపు ఎస్పీ శ్రీ మునిరామయ్య ఎస్టేట్ విభాగం ప్రత్యేకాధికారి అన్నప్రసాదం ప్రత్యేకాధికారి డిప్యూటీఈఓ విజివోలు ఇతర పోలీస్ విజిలెన్స్ అధికారులు పాల్గొన్నారు అదేవిధంగా తిరుమల శ్రీవారి ఆలయంలో సెప్టెంబర్ పద్దెనిమిది నుండి ఇరవై ఆరవ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని సెప్టెంబర్ పన్నెండవ తేదీన మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరువంజనం నిర్వహిస్తారు ఈ సందర్భంగా సెప్టెంబర్ పన్నెండున బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది ఈ కారణంగా సెప్టెంబర్ పదకొండున సోమవారం సిఫార్సు లేఖల స్వీకరణ నిలిపివేయనున్నారు